సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జాబ్ పాయింట్ ఛానల్ని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేయండి లేటెస్ట్గా వచ్చినటువంటి ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరే పొందుతారు ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ రోజు వీడియో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఈ వేకెన్సీ అనేది రావడం జరిగింది అంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి మనకు ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది ఇందులో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే 2 ఫిబ్రవరి నుంచి రిలీజ్ కావాల్సింది 5 ఫిబ్రవరి నుంచి వస్తుందనేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఇందులో ఫ్రెండ్స్ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే మీకు ఫీజు అనేది ఉంటుంది అంటే జనరల్ పర్సన్స్కి ఎస్సీ ఎస్టీ అలాంటి వాళ్ళకి అయితే ఎలాంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు ఇందులో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమంటే ఎగ్జామినేషన్ ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ మీరు సెలెక్ట్ కావాలి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేసి ఒకటి క్యాలెండర్లో ఇవ్వడం చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ క్యాలెండర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీకు ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే అంటే కిందిగా వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఎన్నో నెంబర్ పాయింట్ అంటే 19వ నెంబర్ పాయింట్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ 19వ నెంబర్ ఫ్రెండ్స్ అంటే 2020లో ఎగ్జామినేషన్ అవ్వాల్సింది మీకు అంటే వాళ్ళకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ 2/2/2021 అంటే మనకు అడ్వాన్స్డ్ అనేది రిలీజ్ అవుతుంది అలానే 18/3/2021 క్లోజ్ కావడం జరుగుతుంది అలానే ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే 1 జూలై 2021 నుంచి 20 జూలై 2021 మధ్యలో మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సిబిఈ పేపర్ ఫ్రెండ్స్ ఓకేనా అందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ అనేది రావడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ జాబ్ ఫ్రెండ్స్ చాలా మంచిది నాన్ టెక్నికల్లో మీకు ఈ సెలక్షన్ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీకు ఎలాంటి ఇందులో టెన్షన్ అవసరం లేదు ఇక్కడ సిబిఈ అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సిబిఈ అంటే మనకి ఏమిటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే మీకు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో సెంటర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మాత్రం మీకు తెలుస్తుంది అంటే 2వ తారీఖు రావాల్సింది ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అది కూడా ఒక నోట్ అనేది అప్సల్ వెబ్ పేజ్లో ఇవ్వడం జరిగింది అప్డేట్ అనేది వచ్చింది 29న ఆల్రెడీ ఒక వీడియో అనేది నేను 8 నోటిఫికేషన్ అనేది మనం వీడియో చేస్తున్నాం కదా అందులో పెట్టాను మీరు మిస్ అయ్యంటారు అనేసి ఈ నోటిఫికేషన్ మళ్ళీ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు డౌట్ ఉన్నా కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించింది దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఓకేనా అందులో 19వ నెంబరు అలానే మనం కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్లో ఇది అప్సల వెబ్ పేజ్ లేటెస్ట్ న్యూస్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 29 జనవరి 2021 నాన్న మల్టీ టాస్కింగ్ మనకు స్టాఫ్ సెలెక్షన్లో ఇంపార్టెంట్ నోట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ కానీ మనం పీడిఎఫ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మనకు అప్సల వెబ్ పేజ్లో నుంచి నోటిఫికేషన్ ఓపెన్ చేస్తానే పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ నోట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో కానీ మీరు కానీ చదివినట్లయితే మీకు అర్థమవుతుంది అంటే ఈ నోటిఫికేషన్ అంటే ఎగ్జామినేషన్ 2020 నేను చూపించాను చూడండి ఆ ఎగ్జామినేషన్ మనకు 2020లో మనకు 2 మనకు రిలీజ్ కావాల్సింది నౌ పబ్లిషర్ అనేసి వాళ్ళు 5 ఫిబ్రవరి 2021 రిలీజ్ చేస్తామని తెలియచేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా సేమ్ వెబ్ పేజ్లోనే రావడం జరుగుతుంది అలాగని వచ్చినట్లయితే నేను ఇందులో పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఇందులో ఫ్రెండ్స్ ఓన్లీ మీకు ఏమిటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఇందులో ఏపీ అలానే తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకు ఉంటుంది ఆ తర్వాత అందులో సిలబస్ ఏముంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది డీటెయిల్గా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మీకు తీసుకురావడం ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాననేసి చెప్తున్నాను ఎందుకంటే కొద్దిగా ముందే మీకు తెలిసిందంటే మీరు ప్రిపేర్ అవుతారు అలానే అప్లై చేసుకునేదాన్ని కూడా అలానే చదవడానికి కూడా ట్రై చేశారు కాబట్టి ముందే మీకోసం మీకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్.